సమస్య నా మొత్తానికి నిన్నటి వీడియో మీకు పెట్టినా ఇన్సెంటివ్ వస్తలేదని చాలా మంది కామెంట్ పెట్టి ఉండే కాబట్టి నిన్న కంటిన్యూ మొత్తం ఒకటేసిన లాంగ్ లాంగ్ ఇచ్చినానా మరీ టూ మచ్ ఇచ్చిండు కాకపోతే ఈ రోజు ఏమవుతుందని చూద్దాం ఈ రోజు లాంగ్ తృప్తి మాత్రం కొట్ట అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నిన్న బిహార్ అయితే అయిపోయిందా చెప్తున్నా సికింద్రాబాద్ ఇవే ఇక్కడే తిరుగుతున్నా కాబట్టి తిని గంటే అయిపోయింది తిని గంటే చే గంట అంతనే వేస్ట్ అయిపోయింది నాకు చూద్దాం ఇవాళ ఏమవుతుంది అనేది ఇప్పుడైతే వెళ్దినా పది అవుతుందా దగ్గర దగ్గర చాలా లేట్ వెళ్తున్నాను చెప్తున్నాను అదే చెప్తున్నా మీ అందరికీ అదే చెప్తానా తొందరగా వెళ్తే మీకు బుకింగ్స్ బాగుంటాయి ఓకేనా మీకు ఏందని అది చెప్తాను ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు నా కామెంట్ పెట్టాను దాని తర్వాత మీకు రిప్లై చేసాను ఓకేనా ఏమనుకోకండి రిప్లై కొద్దిగా లేట్ అయినా మీరు ఏమనుకోకండి ఓకేనా బాయ్ ఇంకీ అయితే ఎట్లా చెప్పాలా ఏం చెప్పాలా ఒక్క బుకింగ్ నుంచి మూడు గంటలు వెయిట్ చేసినానా త్రీ అవర్స్ అనంతరం అది ఎట్లా అంటే మరి విపరీతంగా శింషాబాద్ ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ ఉండే అసలు నా ఫస్ట్ టైం నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవాలంటే నేను నచ్చలేదు క్యాన్సిల్ చేస్తే బాగుండేది దేవుడా అనుకున్నా కానీ మనం క్యాన్సిల్ చేస్తేమో పైసలు మనకి ఇన్సెంటివ్ అనేది రాదు వాడు క్యాన్సిల్ చేస్తాడేమో అనుకుంటే వాడు క్యాన్సల్ చేసాడు వెయిట్ చేస్తాను నేను రా అని చెప్పాడు మరి ఇట్లా తప్పేటట్లేదు అని చెప్పి ఏం చేసినా చెప్తున్నాను కదా నాలుగు బుకింగ్ మంచి సాఫీగా వెళ్ళిపోయినాయి జబ్ 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 కొట్టుకుంటా పోయినా చిన్న చిన్న బుకింగ్ అప్పుడు నిన్నట్లయితే లాంగ్ లాంగ్ బుకింగ్ ఇవ్వలేడు ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినానో అది నా రాంగ్ డిసిషన్ అని ఏమని చెప్పండి కానీ నేనైతే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానా మధ్యాహ్నం పూట మీరు శంషాబాద్కి వచ్చి రనుకోండి ఎయిర్పోర్ట్లోనే ఉండనా రైట్ పర్వాలేదు తక్కువ వచ్చినా పర్వాలేదు ఎయిర్పోర్ట్లోనే ఉండని మధ్యాహ్నము మన ఒకటి గంటలకి నుంచి మూడు గంటల వరకు మీరు కనుక ఎయిర్పోర్ట్ కనుక వస్తే ఎయిర్పోర్ట్లోనే ఉండను అన్న బయటికి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే అక్కడ బుకింగ్ లేవు అన్న చెప్తున్నాం కదా దగ్గర దగ్గర మూడు గంటలనా శంషాబాద్లో ఆగిన ఎయిర్పోర్ట్ కింద అక్కడ మామూలుగా వాటర్ ఇన్ రోడ్ ఉంటుంది అక్కడ ఆగిన హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ రాలేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ ఆగిన అక్కడ రాలేదు శంషాబాద్లో బ్రిడ్జ్ మధ్యలో ఒక హాస్పిటల్ కానీ అంటే వస్తుంది అక్కడ దియర్ నియర్ బై హాఫ్ మళ్ళీ అక్కడ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆగిన అక్కడ బుకింగ్ రాలేదు చలో అని మళ్ళీ ముంగట్కి వెళ్ళినా ముంగట్లో వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆగినా మన యూనివర్సిటీ ఒకటి వస్తుంది మన ఐడియా వస్తుంది అక్కడ దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగినానా బుకింగ్ అసలు బెజార్ అయిపోయినా నాకు ఆయన ఇక పిచ్చిపోయింది ఏమీ సైడ్ లేకపోయినా పర్వాలేదు ఇంటికి వెళ్ళిపోవాలని కొంచెం మెల్ల ఆకుండా ఆకుండా అత్తపుర పోదాం అంటే అత్తప్పూరు అంటే అట్లా ట్రిప్ ఇట్లా కొట్టే వచ్చేస్తాం ఏమైనా ఒక్క బుకింగ్ దొరికినా చాలనుకున్నా కానీ అయినా అని రాలేనా ఒక పది పది ఇరవై నిమిషాలు ఇలా ఉంటా బుకింగ్ రావట్లేదు ఇక నాకు ఇక్కడ అర్థం కాలేదు కరెక్ట్ ఆరం మన రెగ్యులర్ పెట్రోల్ పంప్ ఉంటుంది కదా అక్కడ ఆగినా ఒక పది పది నిమిషాలు ఆగినా వస్తలేదు అనుకున్నా ఇక రాధరా ఇప్పుడు వచ్చినా మళ్ళీ ఎక్కడో వస్తుంది ఇప్పుడు అంత పేషెన్స్ లేదు పేషెన్స్ లేదంటే మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అక్కడ మనం ఇక్కడ రావడం మళ్ళీ అదొక ఒక టాస్క్ మళ్ళీ ట్రాఫిక్లా అదొక ఇబ్బంది ఇంకోటి ఏంటంటే అన్నాసా చెప్తున్న బలిచిన వాళ్ళకి కొందరికి తోడుతా అంటే మర్యాద తెలియదు అన్న వాళ్ళకి మనుషులతో ఎట్లుండాలి ఆ ఎదుటి వాళ్ళతోని మనం ఎట్లుండాలని ఎయిర్పోర్ట్ కస్టమర్ ఉండే ఆయన కూడా పొలిటికల్ లీడర్ ఎవరో తెలియదు మనకి ఎవరైనా మనకు సంబంధం ఎయిర్పోర్ట్ పోయి ఉండే అన్నకు మస్తు గొలుసులు ఉలుసులు మస్తున్నాయి ఓ కడాయిలు ఉడాలు మస్తున్నాయి అన్నసా ఎక్కిన ఎక్కడ ఎక్కిట్లనే సీట్ జరిపి ఏం బండి అంటున్నాడు ఏం చెప్తా మన మన ఏమో నేనన్నా సార్ ఆల్టో మీ దాంట్లో కనిపిస్తా కదా కానీ బాగానే ఉంది అయ్యా అని అంటుండ సరే అని కూర్చుండు కూర్చున్న తర్వాత అన్నా సార్ ఏం చెప్పాలన్నా నాకు అసలు చెప్తా ఎట్లా చెప్పాలి ఈ మనుషులు అని నాకు అర్థమయ్యలేదు ఏసీ డైరెక్ట్ మూడు నెంబర్ పైన ఏసీ వేసిండు సార్ అంత ఓయ్ లేదు లేదు ఉండాలి ఉండాలి నా వాళ్ళు నాకు కాదు అంటున్నాడు ఏం చెప్తాం పాస్వర్డ్ కొట్టినా అన్ని కుట్టిన కొట్టకుండా క్యాన్సిల్ చేసి మనం ఏదో ఒకటి మాట్లాడితే కంప్లైంట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఆ చూసేమో పొలిటికల్ లీడర్ తెలుస్తుంది అది ఆయన వ్యవహారం ఆయన మాటలతోనే తెలుస్తుంది అదే అయిపోయినా చలో పోనీ మూడు నెంబర్ పెట్టుకుండు చెప్తున్నా ఆయన ఎంత పెట్రోల్ అంటే కొందరు అంటారు ఫ్యాన్తో ఏం ఎఫెక్ట్ కాదని అన్న ఫ్యాన్తో కొద్దిగా అంత ఎఫెక్ట్ అవుతుంది కాదని కాదు ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది అన్న పెట్రోల్ది చెప్తున్నా కదా మూడు నెంబర్ పైన శంషాబాద్ ఇక్కడ నుంచి మన కోరంటి కోరంటి హాస్పిటల్ నుంచి దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ అత్తాపూర్ దిగేటప్పుడు అన్నాసా ఎట్లా దయదేళ్ళ రెండు నెంబర్ పైన ఓటేయండు అప్పటిదాకా మూడో నెంబర్ పైన కొడుతున్నా ఉండు కొడుతున్న ఉండు ఫోన్ మనం మామూలుగా ఎవరైనా ఫోన్ అడగాలంటే ఏమని చేస్తాం మనం అరే అన్న కొద్దిగా ఫోన్ నమ్మండి ఫోన్ ఏమైనా మాట్లాడతాం అట్లా లేడు అరే నీ ఫోన్ ఉంది కదా ఒక ఫోన్ మాట్లాడుకుంటా అని చెప్పి ఫోన్ తీసుకుని మాట్లాడేసిన నాకు అర్థం కాలేదు నేను చెప్తున్నాను సార్ మీరు అట్లా చేయద్దానా లేదు ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఆమె ఆమె ఎవరో లేడీ ఫోన్ చేసాడు లేడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆమె లిఫ్ట్ చేసి కట్ చేసి నాకు ఏమీ అర్థం అవుతులేదు ఇట్లా చేస్తుండేదా అని అనుకున్నా మళ్ళీ అంతా పెట్టేసింది అన్న సార్ మీ ఇట్లా ఏకండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఫోన్ పెట్టేయండి అని చెప్పిన మళ్ళీ పెట్టేసిండు మళ్ళీ అంతా ఆమె కాల్ చేసింది ఎవరు ఎవరికైతే అన్నా సార్ కాల్ చేసిండు ఆమె కాల్ చేసి నేను మాట్లాడుతానని మాట్లాడిండు ఏంది నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తున్నా అంత మూతాబరి చెప్పొద్దు కానీ ఆ లీడరో మళ్ళీ ఏందో తెలియదు కానీ ఏ పార్టీ లీడర్ నాకు తెలుసు కానీ నేను చెప్పదలుచుకోలేదు కానీ మరి ఇట్లా కూడా ఉండదు అన్న ఎదుడిని మరి ఇట్లా కూడా యూజ్ చేయొద్దు ఎట్లా అంటే విపరీతంగా ఫోన్ ఫోన్ మాట్లాడుకుని మాట్లాడు రేపటికంటే మనమైతే చలో ఏదో నా మాట్లాడుకున్న అదేలాగ బాధగానే అండ్ సెకండ్ సెటప్ అర్థమవుతులేదు ఫస్ట్ సెట్అప్ అర్థమవుతలేదు ఎందు అర్థమవుతుందని నా ఫోన్ నుంచే కలిపిండు నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది మొత్తం మాట్లాడిన తర్వాత తెలిసింది దీని కథ అన్న సార్ ఐదు నిమిషాలు మాట్లాడేండు ఐదు నిమిషాలు అంటే దగ్గర మూడు నాలుగు నిమిషాలు అయితే మాట్లాడిండు నా ఫోన్ లిప్ చేయట్లో అందుకే విరవళు ఫోన్ చేసి నుంచి చేస్తున్నది అని చెప్పి ఆమె ఏమన్నదో అన్న సార్ మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేయలేదు అట్లుంటుందా నా చెప్తున్నా తో పైస ఉంటుంది కదా కొందరి దగ్గర కామన్ సెన్స్ ఉండదు అన్న ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలని లోన్ ఉంటారు అట్లాంటి వాడిని చెప్తున్నా మరీ మచ్ చేసిన నాకు మంచి అనిపించలేదు అన్న అన్న అంటే ఉన్నాడు పాషన్ ఆయనకు ఏసీ కావాలా సెకండరీ అది ఓకే ఎందుకంటే వాళ్ళ అలవాట్లు బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కార్కి మన కార్కి డిఫరెంట్ చాలా ఉంటుంది అది ఓకే కానీ ఇదేందన్న ఫోన్ తీసుకుని మాట్లాడుకున్నా నాకు అర్థం కాలేదు పిచ్చెగిపోయింది ఎప్పుడెప్పుడు దింపుతున్నా అనుకున్నా అన్నని దింపిన తర్వాత చలో ఇక ఎయిర్పోర్ట్లో చూసాము మూడు వందల నంబర్ ఉంది ఇది ఇట్లయితే కాదురా నాయనా అని చెప్పి ఏం చేసినా బయటికి వెళ్ళాం అక్కడ తప్పని చేసినా అదే లోపల కూర్చున్న నంబర్ వచ్చినా కానీ కంఫర్ట్ ఉండకపోతే పది రూపాయలు కిలోమీటర్లకి ఇస్తున్నాయి మూడు గంటల బాబా నరకం చూసినాయి కానీ నాతో నా అయితే లేదని ఓడిపోయినా నేనైతే హ్యాండ్ చేతిలో తీసినాయి ఇక నా వల్ల ఇన్సెంట్ అయితే వస్తుందో రాదు ఫోన్ దేవుని కోరు తీసినా అని ఏం చేసినా ఆరం గంట నుంచి యూటర్న్ చేసుకుంటుంటే బుకింగ్ తింటేనే మోగింది అప్పుడు చూడాలి నా సంతోషం ఆ సంతోషం డబల్ ఎప్పుడైంది తెలుసా అది వచ్చేసి గగన్పాడు అంటే నియర్ బై మన ఇంటనే ఇంటెన్ కానీ జర ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా దిల్ గార్డెన్ గార్డెన్ అయిపోయింది అని అనుకున్నాను ఆయన నా ఇన్సెంటివ్ బాన్ అది ఎవడా అనుకొని రప్పని పికప్ కొట్ట ఎక్కువ ఆలోచించాలి చూసినా చూసి అంటే మన దూరం ఉంటే కూడా ఏం ఫైదా లేదు అని చెప్పి గగన్ గగన్పాడని లాస్ట్ చూసిన కొట్టేసిన ఆ మేడమ్ దింపేసిన ఇన్సెంటివ్ ఆరు వందలు ఐదు వందల అరవై రూపాయలు వచ్చింది వెయ్యి రూపాయలు సంపాదన పెట్రోల్ మాత్రం సంక్రాగిపోయింది ఎందుకంటే వాని వల్ల అలా మొత్తానికైతే పెడుతుంటే వీడియో బ్లాక్ అంటే అయిపోతుంది స్ట్రక్ అయిపోయింది మొత్తానికైతే ఈరోజు మనం సంపాదించింది పదకొండు వందలనా ప్లస్ కూడా ఐదు వందల యాభై ఏ ఇన్సెంటు వస్తుందో దేవుని దేవతన వచ్చేసింది కాకపోతే తొందరగా వచ్చిన ఇంటికి ఎందుకంటే ఈరోజు మనకు స్పెషల్ డే ఏం డే అది చంద్రయాని త్రీ మనకి ల్యాండ్ అయిపోతుంది చంద్రం పోయిన దాని దగ్గర ఇవాళ తొందరగా ఇంటికి వచ్చేసిన ఇంకా బుకింగ్ సూట్ లేకుండా త్రీ ఓర్స్ అయిపోయింది ఎందుకంటే అందరు దీ చూడడానికి అని చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే చాలామంది టీవీల దగ్గర ఉన్నారు ఆ సక్సెస్ఫుల్ మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేద్దామని నేను కొన్ని ఇక్కడికి వచ్చేసిన ఇలా రన్నింగ్ ఏదో మీకు పెడతాను కాకపోతే ఎయిర్పోర్ట్ బుకింగ్ బాగా ఇచ్చిన ముప్పై కిలోమీటర్లకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంత ఇచ్చినాడ మీకు స్క్రీన్ షాట్ పెడతారు టోటల్ రన్నింగ్ కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతారు టోటల్ రర్నింగ్ రోజు పహారు పదిహేడు వందలే కాకపోతే ఇప్పుడు పబ్లిక్ ఎవరు అన్న ఎందుకంటే లైవ్లో చంద్రాయాన్ త్రీ భూమిపైన దిగబోతుంది అది చాలా మెమరబుల్ డే అయినా ఇలా అయ్యాలు సక్సెస్ అయ్యి మన ఇండియాకి చాలా గర్వకరమైన రోజు గర్వమైన రోజున జై హింద్ అందరికీ మీకు ఏమైనా ఉంటే పెడతాను వీడియోలో ఈ రోజు మాత్రం అందింగ్ బాయ్ బాయ్ బోలో చిర బాయ్ టడారు బాయ్ బాయ్